మాటలకందని మహావిషాదం గుజరాత్ ను కుదిపేస్తోంది. మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మృతి చెందిన వారిలో మహిళలు చిన్నారులే ఎక్కువగా ఉండటం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. అసలు కేబుల్ బ్రిడ్జ్ పై ఏం జరిగింది? ఇంతటి ఘోర ప్రమాదానికి గల కారణాలేమిటి? గుజరాత్ లోని మోర్బీలో తీగల వంతెన కూలిన దుర్ఘటన అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం సెలవు దినం, ఆపై ఛట్ పూజల సంబరాలతో వందలాది మంది ఆహ్లాదంగా నదిపై జరిపిన సరదా విహారం ప్రాణాంతకంగా మారింది. అందరూ హడావిడిగా ఉండగా ఒక్కసారిగా బ్రిడ్జి మీదకు చేరటంతో బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే చాలా మంది నదిలో పడిపోయారు. విహారానికి వచ్చిన వాళ్లు కాస్త జలసమాధి కావటం తీరని విషాదంగా మారింది. ప్రమాద సమయంలో కేబుల్ బ్రిడ్జిపై దాదాపు 500 మంది ఉన్నారు. అంతా ఒకవైపుకు చేరుకోవటంతో బ్రిడ్జిపై ఒత్తిడి పడి తెగిపోయినట్లుగా తెలుస్తోంది. బ్రిడ్జి కూలిపోవడంతో ఒక్క ఉదుటన సగం మందికి పైగా నీళ్లలో పడిపోయారు. కొందరు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకోగా చాలా మంది నీళ్లలోనే మునిగి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు వదిలారు. సందర్శకులు నదిలో పడిపోగానే ఆ ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి. ఈతరాని వారు మునిగిపోగా చాలా మంది రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. ఒకరిపై ఒకరు పట్టం వల్ల కొంతమంది గాయపడ్డారు. మరికొంతమంది తీగలను పట్టుకుని వేలాడుతూ కనిపించిన దృశ్యాలు హృదయాలను కలిచివేశాయి. మచ్చు నదిపై నిర్మించిన వేలాడే వంతెన గుజరాత్ ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఈ వంతెన 140 ఏళ్ల నాటిది. 1879 ఫిబ్రవరి 20న అప్పటి ముంబై గవర్నర్ రిచర్డ్ టెంపుల్ దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1880లో నిర్మాణం పూర్తయింది. బ్రిటిష్ కాలం నాటి ఈ వంతెనకు 2 కోట్లతో 7 నెలల పాటు మరమ్మతులు నిర్వహించి ఆధునీకరించారు. మరమ్మతులు అనంతరం ఈ నెల 26న బ్రిడ్జిని తిరిగి తెరిచారు. 4 రోజుల నుంచే సందర్శకులను వంతెన మీదకు అనుమతించగా సెలవు దినాలు కావటంతో పర్యాటకుల రద్దీ నెలకొంది. అయితే రిపేర్ తర్వాత వంతెనకు సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకోకుండానే తిరిగి తెరిచినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ ఘటనను గుజరాత్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనితో సంబంధం ఉన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హోంమంత్రి షర్ష్ సంఘ్వి తెలిపారు. బ్రిడ్జి కూలిన ఘటనపై సెక్షన్ 304, 308, 114 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వంతెన మరమ్మతు పనుల కోసం కంపెనీ ఏ రకమైన మెటీరియల్ ను ఉపయోగించిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు 5 సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేశారు. సామర్థ్యానికి మించి పర్యాటకులు వంతెనపై నిలబడటంతోనే కూలినట్లు అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు ముమ్మర గాలింపు చర్యలు జరిపాయి. గాలింపు చర్యల్లో డ్రోన్ల సహాయం తీసుకున్నారు. సహాయక చర్యలో త్రివిధ దళాలు పాల్గొన్నాయి. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి షర్ష్ సంఘ్వి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది బృందాలుగా ఏర్పడి గల్లంతైన వారి కోసం పడవల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 4 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఆర్థిక సాయం ప్రకటించగా ప్రధానమంత్రి సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఆర్థిక సహాయం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. We'll be right back.
ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. జాతీయ ఐక్యతా దినోత్సవ పరేడ్లో పాల్గొన్న ప్రధాని తన జీవితంలో ఇంతటి విషాద ఘటనను ఎన్నడూ ఎదుర్కోలేదన్నారు. తాను ఏక్తా నగర్లో ఉన్నప్పటికీ తన హృదయం మాత్రం మోర్బీ బాధితుల దగ్గరే ఉందన్నారు. తన జీవితంలో ఇలాంటి బాధను చాలా అరుదుగా అనుభవించానన్నారు. ఓవైపు గుండె నిండా బాధ ఉన్నా మరోవైపు కర్తవ్య నిర్వహణ తప్పటం లేదని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుఃఖ సమయంలో గుజరాత్ ప్రభుత్వం అన్ని విధాలుగా కుటుంబాలకు అండగా ఉందన్నారు. నిన్నటి నుంచి సహాయక చర్యలను కొనసాగిస్తోందన్నారు. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తోందని మోదీ స్పష్టం చేశారు. ఏక్తా నగర్ మే హూ పర్ మేరా మన్ మోర్బీ కే పీడితో సే జుడా హువా హై. తహది జీవన్ మే బహుత్ కమ్ ఐసీ పీడా మేనే అనుభవ్ కీ హోగీ. తరఫ్ दर्द से भरा पीड़ित दिल है और दूसरी तरफ कर्म और कर्तव्य का पथ है. उनके परिवारों के प्रति अपनी संवेदना व्यक्त करता हूं. दुख की इस घड़ी में सरकार हर तरह से पीड़ित परिवारों के साथ है. गुजरात सरकार पूरी शक्ति से कल शाम से ही राहत और बचाव कार्यों में जुटी हुई है. ప్రమాద ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గుజరాత్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సేఫ్టీ సర్టిఫికెట్ లేకుండా వంతెనపైకి ప్రజలను ఎలా అనుమతించారంటూ ప్రశ్నించారు. क्यों इतना जल्दी ये जो ब्रिज दुरुस्त करने के पांच दिन जो पहले और पांच छह दिन में ही कोलैप्स हुआ, ये किसका कारण है और इतने लोगों को छोड़ने की कोशिश किसने की? सारा एक इंक्वायरी होना चाहिए, खास करके अगर रिटायर्ड हाईकोर्ट या सुप्रीम कोर्ट के जज के नेतृत्व में इसको करना चाहिए. ఈ ఘోర ప్రమాదంలో బీజేపీ ఎంపీ మోహన్ భాయ్, కళ్యాణ్జీ, కుందారియా సోదరి కుటుంబ సభ్యులు 12 మంది మృతి చెందారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి తీరుతామని ఎంపీ కళ్యాణ్జీ తెలిపారు. కాగా ఇంతటి విషాదంలో ఓ 4 ఏళ్ల బాలుడు మృత్యుంజయుడిగా నిలిచాడు. ప్రమాదంలో బాలుడి తల్లిదండ్రులు మృతి చెందినప్పటికీ బాలుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనలో బాలుడి మేనమామకు తీవ్ర గాయాలయ్యాయి. అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అటు బ్రిడ్జ్ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా గుజరాత్ దుర్ఘటనతో యావత్ దేశం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.